దానికైనా సిద్ధం అని చెప్పి నిరూపించాను. ఆ విధంగా ముందుకు పోయాం. అందుకే ఈరోజు మళ్ళా మిమ్మల్ని అందరూ కోరేది, ఈరోజు మనం పొత్తులు పెట్టుకున్నాం. ఈ పొత్తులు పెట్టుకుంటా ఇక్కడే వర్మ గారు ఉన్నారు పిఠాపురం నుంచి. ఆయన అనుమాయిలు కూడా చాలామంది నాయకులు కార్యకర్తలు వచ్చారు. పిఠాపురం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నర్చర్ చేసి వర్మగారు ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా నడిపించారు. కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, అయినా కూడా ఎక్కడ వెనుదిరుగులా, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి, అయినా కూడా ఎక్కడ వెనుదిరగకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం, కాదు, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మగారిని కోరా. తప్పకుండా అంగీకరించారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఈరోజే కాదు 2014లో ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ చేయనిసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మగారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది, కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున ఎమ్మెల్సీగా మొదటి ఇచ్చే ఎమ్మెల్సీలో మీరు ఉంటారు. మొదట మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు, శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తు